పుష్కర కాలనాటి తిరుపతి వాసుల కల నెరవేరబోతోంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో నగరవాసుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా కార్పొరేషన్కి ఎదిగిందే తప్ప పాలకవర్గం మాత్రం కొలువు తీరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలంతో ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయ వేడి మొదలైంది. ప్రపంచ ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరానికి మేయర్ కరువయ్యాడు. కార్పొరేషన్ హోదా లభించి సంవత్సరాలు గడుస్తున్నా కోర్టులో కేసులంటూ ఎన్నికలు నిర్వహించడానికి గత ప్రభుత్వం సాహసం చేయలేకపోయింది. చివరకు గత ఏడాది ఎన్నికలు ఉంటాయని హడావుడి చేసింది. డివిజన్ల రిజర్వేషన్లు కూడా ప్రకటించి చివరకు చేతులెత్తేసింది. మున్సిపాలిటీగా ఉన్న తిరుపతికి 16 ఏళ్ల కిందట 2002 జనవరి 28న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కందాటి శంకర్రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. 2007 ఫిబ్రవరి 5 నాటికి మున్సిపల్ పాలక మండలి పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత మేజర్ మున్సిపాలిటీలను కార్పొరేషన్ హోదా కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2007 March 31న ఎంఆర్పల్లి, రాజీవ్నగర్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. అనంతరం 2009 తిరుపతి మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పించింది. ఆ తర్వాత డివిజన్ల విభజన, ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఇలా అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో కార్పొరేషన్ ఎన్నికలకు గ్రహణం పట్టింది. 2007 నగరపాలికగా ఉన్నతీకరించాక ఒక ఎన్నిక జరగలేదు. 12 ఏళ్ల తర్వాత ప్రక్రియ చేపట్టడంతో అధికారులు పోలింగ్ బూత్ల విభజనతో పాటు వార్డుల కులాల వారీగా ఓటరు జాబితాను ఇటీవలే రూపకల్పన చేశారు. 1992 నుంచి 2002 వరకు పురపాలికకు పాలక మండలి లేకపోగా 2007 నుంచి నేటి వరకు తిరుపతి నగరపాలికకు పాలక మండలి లేకపోవడంతో అధికారులే పాలిస్తున్నారు. తిరుపతి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారి నేటికి సరిగ్గా 12 ఏళ్లు ముగిశాయి. ఇంతకాలం ఎన్నికలపై చర్చలే తప్ప అడుగులు పడలేదు. పాలక మండలి లేనందున ఆధ్యాత్మిక నగరికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందవలసిన కోట్లాది రూపాయల నిధులు దక్కలేదు. ప్రభుత్వ న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం, ఓటరు జాబితా, వార్డుల విభజన ప్రక్రియ ముగియడంతో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వార్డుల వారీగా సీట్ల కేటాయింపు చేసింది ప్రభుత్వం. మొత్తం నగరంలో 50 వార్డులు ఉండగా ఎస్టీలకు 1, ఎస్సీలకు 5, బీసీలకు 17, జనరల్ మహిళలకు 15, అన్ రిజర్వ్డ్ కింద 12 స్థానాలకు కేటాయించింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, విభజన తర్వాత సీఎం అయిన ప్రస్తుత మాజీ సీఎం చంద్రబాబు తిరుపతి కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించేందుకు సాహసం చేయలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా అధికారుల ఏలుబడిలోనే కార్పొరేషన్ కొనసాగుతూ వచ్చింది. ఇన్నాళ్లకు తిరుపతి వాసుల కల ప్రభుత్వం నెరవేరుస్తుందని సంతోషంగా ఉన్నారు నగరవాసులు. దీనివల్ల తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశగా ఉన్నారు. ఇక పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్నాళ్లకు పదవులు అలంకరించే అవకాశం రావడంతో ఆనందంలో ఉన్నారు పార్టీల నేతలు.